పోయిన వాళ్ళు సమాధానం చెప్పుకోవడం దట్స్ వెరీ కామన్, చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవరొచ్చినా చేర్చుకుంటాం పని చేయడానికి ప్రభుత్వం లేక ఎవరొచ్చినా చేర్చుకుంటాం అంటూ మాట్లాడుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత మీ మంత్రుల నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలు, చాలా కొన్ని డౌట్స్ మాత్రం బయటకు వస్తున్నాయి. నలుగురు వాళ్ళ క్లారిటీ అయితే వాళ్ళు ఇచ్చారు, కానీ కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. గతంలో కేసీఆర్ స్ట్రాటజీ మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏమైనా అవలంబిస్తోందా, బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందా, ఆపరేషన్ ఆకర్ష్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి ఒకనొక సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది, ఒకవేళ ఆపరేషన్ ఆకర్ష్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను లాక్కోవాలి, ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే మేము ఎంతకైనా దిగుతాం అంటూ కూడా ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఇదంతా ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలా, తెర వెనుక జరుగుతుందా? శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. శ్రీకాంత్ గారు, అదే విధంగా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా, అదే విధంగా అక్కడ ప్యానెల్లందరికీ కూడా నమస్తే అండి. ముందుగా ఇప్పుడు ఇక్కడ మనము చూసాం, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మరి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిశారు. సరే, అబ్సల్యూట్ గా బీయింగ్ అడ్వకేట్ అయితే నేను ఒక రాజకీయ నాయకుడుగా కానీ ఎట్లా చూసుకున్నా కూడా కలవటానికి ఏదో ఒక రైట్ నోట్ పెట్టారు. రాజకీయ నాయకులు వాళ్ళ నియోజక సమస్యల మీద, నియోజకవర్గం సమస్యల మీద కలవచ్చు, వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, కానీ వీళ్ళ నియోజకవర్గ సమస్యల మీద ఇప్పుడు కలవడం వల్ల ఏంటంటే దీనికి ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది అనేది కూడా మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు పార్లమెంట్ మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మరి పార్లమెంట్ వెనకాల ఎన్నికలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి అదే మెదక్ నియోజకవర్గం నుంచి మరి వాళ్ళ కవిత గారు పోటీ చేయాలని చూస్తున్నారు, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా పోటీ చేయాలని చూస్తున్న సందర్భంలో మరి వాళ్ళకు జలక్కియాలనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చి కలిశారా, లేకపోతే ఏంటి జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. ఇవాళ ఖచ్చితంగా కూడా ఒక ఆలోచన వచ్చింది. అంటే దీంట్లో ఇంకొక అనుమానం ఏంటంటే మిగతా ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి గతంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, మహిళా ఎమ్మెల్యే. సో ఇట్లా నేపథ్యంలో ఇట్లాంటి ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ ఘర్ వాపసీ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? గతంలో కేసీఆర్ స్ట్రాటజీని మళ్ళీ మీ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తోందా? శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు ఇప్పటికిప్పుడైతే యాక్చువల్ గా అయితే తీసుకునే ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే బట్ మీ మంత్రి అంటున్నారు ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, పని చేయొచ్చు, ఎవరొచ్చినా స్వాగతం అంటున్నారు. శ్రీకాంత్ గారు, నేను చెప్తా ఒక నిమిషం ఏంటంటే, ఎవరైనా రావచ్చు, దానికి వద్దని ఎట్లా అంటాం సార్, వస్తుంటే ఎవరు వస్తానంటే నేను వద్దంటాను అన్నట్టుగా, వస్తారంటే ఎవరు కూడా వద్దన్నారు కదా సార్. అట్లనే రమ్మని ఎవరు కూడా, మేము ఇప్పటి వరకు కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా రమ్మని ఎవరు ఇప్పుడు పిలవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆ రోజు 2014లో టీఆర్ఎస్ గారు 63 ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి, కానీ ఆ రోజు దిగజారి కేసీఆర్ గారు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్.